ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ముస్లింలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇఫ్తార్ విందు ప్రకటన, ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం. నేను రబ్బర్ స్టాంప్ గవర్నర్ని కాదు, తమిళసై సంచలన వ్యాఖ్యలు. వివాద చిత్రంగా ది వారియర్ మూవీ ఈ నెల 22వ తేదీన బుల్లెట్ లిరికల్ సాంగ్ రిలీజ్. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మైనర్ బాలిక బలవంతపు వ్యభిచారం కేసు పురోగతి, మరో 10 మందిని తాజాగా అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా కలకలం, పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ వేదిక మార్పు. ముస్లింలకు రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రతి వ్యక్తి సన్మార్గంలో నడుస్తూ పరిశుద్ధమైన జీవనం కొనసాగించాలన్నదే ఇస్లాం ముఖ్య ఉద్దేశమని మత పెద్దలు చెబుతుంటారు. అయితే ఇక తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 26వ తేదీన ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ మేరకు అధికారులు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విందుకు సీఎం జగన్ హాజరు కానున్నారు. ఈ ఇఫ్తార్ విందు ఏర్పాట్లను డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా పరిశీలించారు. ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందుకు ముస్లిం పెద్దలు పెద్ద ఎత్తున హాజరు కావాలని అమ్జద్ బాషా తెలిపారు. అయితే ఈ ఇఫ్తార్ విందుకు సుమారు 5000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో లచ్చన్న విగ్రహానికి మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న మహనీయులు లచ్చన్న అని, స్వాతంత్ర్యం అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పదవులు అధిరోహించి ఆ పదవులకే వన్నె తెచ్చిన మహానుభావుడు అని, శాసనసభలో తనకున్న వాగ్ధటితో బడుగు బలహీన వర్గాల కొరకు ఎన్నో చట్టాలను రూపొందించిన గొప్ప వ్యక్తి అని, తన గురుగారు ఓడిపోతే తన పార్లమెంటు స్థానాన్ని ఖాళీ చేసి ఆచార్య ఎన్జీ రంగాన్ని పార్లమెంటు నుండి నించోబెట్టి గెలిపించిన త్యాగశీలి అని కితాబునిచ్చారు. డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందే ఉంటుందని, ఆయన వర్ధంతి సందర్భంగా టీడీపీ తరఫున ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నామని తెలిపారు. ఆనాడు రాజకీయాల్లో విలక్షణమైనటువంటి వ్యక్తిత్వంతో, గొప్ప నిలబడితో ముందుకు నడిచినటువంటి వ్యక్తి. మరి ఎంపీగా ఎమ్మెల్యేగా రెండు చోట్ల గెలిచినప్పటికీ అక్కడ తను గెలిచినటువంటి స్థానాల్లో పార్లమెంట్ స్థానాన్ని త్యాగం చేసి తన గురువు ఎన్జీ రంగా గారిని గెలిపించినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ గౌతమ్ లచ్చన్న. తెలుగుదేశం పార్టీ కన్నా నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎంతో ఆదర్శవంతంగా చూసేటటువంటి నేత సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు. అటువంటి గౌతమ్ లచ్చన్న గారి కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సర్దార్ గౌతమ్ లచ్చన్న గారి ఆశయాలకి అనుగుణంగా నడుచుకునే పార్టీ కాబట్టి మేము కుటుంబ సభ్యులు ద్రోహిణ పార్టీలో ఉన్నారు. అదేవిధంగా మేము కూడా తెలుగుదేశం పార్టీ సర్దార్ గౌతమ్ లచ్చన్న గారి ఆశయాల సాధనకి పునరంకితమని చెబుతామని చెప్పి సంతోషంగా తెలియజేస్తూ ఆ మహనీయుడికి అనుగుణమైనటువంటి ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అన్నదాతకు పెట్టుబడుల విషయంలో ఇచ్చిన హామీ ఏమైంది అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం వేదికగా ప్రశ్నించారు. అప్పుల భూమిలో ఉన్న రైతులను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రైతు ఉసురు తీసుకునే పరిస్థితికి రాకుండా వ్యవస్థలు పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అన్నదాతలు బలవన్ మరణానికి పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత విషాదకరమని అన్నారు. పల్నాడు, నంద్యాల, కర్నూలు ఇలా అనేక జిల్లాలలో అప్పుల భారంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం ఆవేదన కలిగిస్తుందని ఆయన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షల 2022 హాల్ టికెట్ల విద్యార్థుల నామినల్ రోల్స్ వెబ్సైట్లో పెట్టామని, ప్రధాన ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యదర్శి దేవానంద్ రెడ్డి సోమవారం తెలిపారు. హాల్ టికెట్లపై ప్రధాన ఉపాధ్యాయులు సంతకం చేసి విద్యార్థులకు అందించాలని సూచించారు. విద్యార్థులు ఫోటోలు సరిగ్గా లేకపోతే సరైనవి అంటించి సంతకాలు చేసి ఇవ్వాలని తెలిపారు. ఈ వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగానికి అందించాలని సూచించారు. గుంటూరు రమేష్ హాస్పిటల్లో అధునాతన ఎలక్ట్రో ఫిజియాలజీ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు సోమవారం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్డియాలజిస్ట్ నాగశ్రీ హరిత, ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్ చంద్రమౌళి ఫిజియాలజీ ల్యాబ్ ప్రత్యేకతలు, చికిత్సా విధానాలను వివరించారు. గుండెలో విద్యుత్ ప్రవాహ అంతరాలను విశ్లేషించి రోగాన్ని నిర్ధారించడం దీర్ఘకాలిక చికిత్స విధానం ఎలక్ట్రో ఫిజియాలజీలో భాగంగా ఉంటాయని చెప్పారు. రమేష్ హాస్పిటల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రాయపాటి మమత తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గుండెలో ఎలక్ట్రికల్ సప్లై అనే దాని వల్లే మన హార్ట్ పంపింగ్ అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించిన బ్రాంచ్ ఎలక్ట్రోఫిజియాలజీ. ఎలక్ట్రోఫిజియాలజీ అనేది లేటెస్ట్ బ్రాంచ్ కాదు, ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి బాగా స్లోగా డెవలప్ అయ్యి నా
హార్ట్కి సంబంధించిన రిథమ్ ఎబ్నార్మాలిటీస్ అంటే ఎలక్ట్రికల్ సప్లైలో గుండె బీటింగ్ అనేది జరిగేటప్పుడు హార్ట్ బీట్ అవ్వాలి అంటే ఫ్యాన్ తిరగటానికి ఎలక్ట్రికల్ సప్లై ఎలా కావాలో అలాగే హార్ట్ కరెక్ట్గా పనిచేయటానికి దానికి కూడా ఎలక్ట్రికల్ సప్లై అనేది కావాలి. సో ఆ ఎలక్ట్రికల్ సప్లైలో ఏదైనా ఫాల్ట్ వస్తే అది ఎలక్ట్రోఫిజియాలజీ విభాగం వాళ్ళు రకరకాల పద్ధతుల ద్వారా ఆ ఎలక్ట్రికల్ సప్లైలో ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేస్తారు. ఆ విభాగం ఇప్పటి వరకు గుంటూరులో మనం వచ్చి చేయించుకునే సర్వీసెస్ మాత్రమే ఉన్నాయి, కానీ ఇక్కడ పర్మనెంట్గా సర్వీసెస్ గుంటూరులో నాట్ అవైలబుల్. సో ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఈవెన్ తిరుపతి నుంచి కూడా ఇక్కడెక్కడ ఈ ఫెసిలిటీ లేదు, బట్ చాలా ప్రాబ్లమ్స్ ఈ ఎలక్ట్రికల్ సప్లై వల్లనే సడన్ డెత్ అవ్వటం, పేషెంట్స్ సడన్గా చనిపోవటం, బాగా గుండె దడ వచ్చి కళ్ళు తిరగటం ప్రాబ్లమ్స్తోని చాలామందిని మనం పోగొట్టుకుంటాం. సో ఈ డిపార్ట్మెంట్ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఎంతమందికో మనం సర్వీస్ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్లో టెస్ట్ చేయించుకొని హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకోలేక మళ్ళీ ఒపీనియన్ కోసం ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళి ఇలా తిరగకుండా మనకి ఇక్కడే సర్వీసెస్ ఉంటే ఉపయోగపడతాయి కాబట్టి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ సర్వీసెస్కి ఇంతకు ముందు నుంచి ఇక్కడ రమేష్ హాస్పిటల్లో మేబీ అరౌండ్ 7-8 ఇయర్స్ నుంచి ఈ పేస్ మేకర్స్ కానీ సిఆర్టీస్ కానీ హార్ట్ రిథమ్ ఎబ్నార్మాలిటీ వచ్చినప్పుడు పెట్టే డివైసెస్ ICDs కానీ చేయటం జరుగుతుంది. అందులో భాగంగానే రిథమ్ ఎబ్నార్మాలిటీస్కి అబ్లేషన్ థెరపీ అనేది ఉంటుంది. అది ప్రత్యేకంగా ఎలక్ట్రోఫిజియాలజిస్టులు 2D మరియు 3D రెండు పద్ధతుల్లో ఈ అబ్లేషన్ సర్వీసెస్ చేస్తారు. సో అది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. అందులో నిష్ణాతులైన ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ చంద్రమోహన్ గారు ఇక్కడ ఈ సర్వీసెస్ యాజ్ ఎ టీమ్ చంద్రమోహన్ గారు అండ్ హిస్ టీమ్ ఆఫ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ చేస్తారు. నేను డాక్టర్ చంద్రమోహన్, నేను విజయవాడ రమేష్ హాస్పిటల్లో ఎలక్ట్రోఫిజియాలజిస్ట్గా ఇప్పటివరకు సర్వీసెస్ అందిస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ సో గుంటూరులో కూడా సేమ్ ఎలక్ట్రోఫిజియాలజీ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఒకటి తీసుకున్నాము. సో దాని సర్వీసెస్ గుంటూరుకు కూడా ఎక్స్టెండ్ చేసి సో దట్ ఏంటంటే సౌత్ డిస్ట్రిక్ట్స్ ఆంధ్రాలో ఉన్న సౌత్ డిస్ట్రిక్ట్స్ కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి సో ఆ సర్వీసెస్ గుంటూరు బ్రాంచ్కి కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో ఇప్పటి నుంచి ఇక్కడ కూడా రెగ్యులర్గా ఎలక్ట్రోఫిజియాలజీ సర్వీసెస్ ఉంటాయి, అలాగే ఓపీడి అండ్ ఆల్సో ఎనీ ప్రొసీజర్స్ రిలేటెడ్ టు ఎలక్ట్రోఫిజియాలజీ ఏదైనా సరే ఇక్కడ గుంటూరు రమేష్ హాస్పిటల్లో కూడా చేస్తాం. అదే గుండె హార్ట్ రేట్ బాగా ఎక్కువైపోయింది అనుకోండి, వాళ్ళకి గుండె దడగా ఉంటుంది, మరీ ఎక్కువైపోయి అంటే చాలా అబ్నార్మల్ ఉంటుందంటే కళ్ళు తిరిగి కూడా పడిపోతారు, సింకో పడతారండి. సో అట్లాగంటే దాంట్లో SVT అని BT అని రెండు రకాల అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో ఈ రెండింటిలో ఏదైనా సరే ఉంటే కనుక ఎలక్ట్రోఫిజియాలజీ దాన్ని ఎరితిమియాస్ అంటాం. సో దాన్ని మనం ఈ ఎలక్ట్రోఫిజియాలజీ పరంగా టెస్ట్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన మైనర్ బాలిక బలవంతపు వ్యభిచారం కేసులో మరో 10 మందిని తాజాగా గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం DSP సుప్రజ మీడియా సమావేశం నిర్వహించారు. మైనర్ బాలికతో వ్యభిచారం చేయించిన వారితో పాటు చేసిన వారిని ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారని, బాలిక ఇచ్చిన ఆధారాలతో ఇప్పటి వరకు మొత్తం 80 మంది ఈ కేసులో ఉన్నట్లు గుర్తించారని, తాజాగా 10 మందిని అరెస్టు చేశామని తెలిపారు. మరో 6 పరారీలో ఉన్నట్లు, ఈ 74 మందిలో 35 మంది వ్యభిచార గృహ నిర్వాహకులు కాగా 39 మంది విట్లుగా ఉన్నట్లు ఆమె చెప్పారు. ఈ కేసులో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, నిష్పక్షపాతంగా బాలిక ఇచ్చిన ఆధారంతో ప్రతి ఒక్కరిని అరెస్టు చేస్తున్నామన్నారు. గుంటూరు జిల్లా జనలగడ్డ గ్రామంలో వికృతి ఆంజనేయులు అనబడే రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్య అని, ఆంజనేయులు మృతికి వైసీపీ ప్రభుత్వమే కారణమని జనసేన ఆరోపించింది. ఈ మేరకు జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం మాట్లాడారు. రెవెన్యూ శాఖలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని విమర్శించారు. తన భూమి హక్కుల కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు ఆంజనేయులు తిరిగినా ఫలితం లేకపోవడంతోనే జొన్నలగడ్డలో ఈ విషాదం చోటు చేసుకుందని, రైతుల హక్కుల కోసం పోరాడేందుకు జనసేన ఎప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద జనసేన పార్టీ నుంచి ఏదైతే మేము ప్రతి సమస్య మీద స్పందిస్తామని చెప్పామో అదేవిధంగా చూస్తే ఆంధ్ర రాష్ట్రమా ఇది,
అధోగతి రాష్ట్రంలాగా మారిపోయి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎంత ఇబ్బందుల పడుతున్నా గానీ మాకేమీ పట్టదు ఇది మా పని మాదే అన్నట్టుగా అధికారం చలాస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీ వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు అది ప్రజలను గమనించడం చెప్పేసి మేము జనసేన పార్టీ తరపు నుంచి ప్రజలను వేడుకుంటున్నాం గుంటూరు జిల్లా జనలగడ్డ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న వికృతి ఆంజనేయులు అనబడే రైతు కుటుంబాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ పరామర్శించారు చనిపోయిన రైతు కుటుంబానికి ఏపీ ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం అధికారులతో మాట్లాడి రైతు కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని కోరారు నల్లగడ్డ గ్రామంలో ఈ కుర్తి ఆంజనేయులు అనేటటువంటి రైతు కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యానికి అలసత్వానికి బలైపోయాడు అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది అతనికి ఉన్నటువంటి సొంత అప్పులు ఇవన్నీ తీర్చుకునే నిమిత్తం పొలం అమ్ముకుంటానికి ప్రయత్నం చేస్తే 3-4 లక్షల రూపాయలు ఆ తహసీల్దారు లంచంగా తీసుకొని ఆ పనిచేయటంలో కనీసమైనటువంటి శ్రద్ధ కనపరచినందువల్ల ఈ రైతుకి ఉన్నటువంటి ఇతర అనేక ఒత్తిడులు పైనబడినందువల్ల దారుణమైనటువంటి పద్ధతుల్లో ఒక తీవ్రమైనటువంటి మానసిక వేదనతోటి మేడ మీద నుంచి దూకటం అంటే ఇది అతను చేసుకున్నటువంటి హత్య కాదు ఇది 100కి 100% ప్రభుత్వ హత్యగానే పరిగణించాలి కాబట్టి ఈ ప్రభుత్వం చనిపోయిన రైతుకి కనీసం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో ఇవ్వాలి కంటి తుడుపు చర్యగా ఇచ్చినందువల్ల ఉపయోగం లేదు అసలకే రైతుల పరిస్థితి అంతంత మాత్రంగా పురుగు మందులు సక్రమంగా ఉండక అలాగే ఇత్తనాలు ఫెయిల్ అయిపోయి పంటలే సరిగ్గా పండినటువంటి స్థితిలో అప్పుల పాలవుతున్నటువంటి రైతుని ఆదుకోకపోగా ఏ రైతుల కోసం అయితే కార్యాలయాలు ఉన్నాయో ఏ ప్రజల కోసం అయితే కార్యాలయాలు పెట్టారో ఆ తహసీల్దారు కార్యాలయాలు నిర్లక్ష్యానికి మారుపేరుగా మారినందువల్ల ఇది ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేసినందువల్ల జరిగిన హత్య పైగా గ్రీవెన్స్లో కూడా దీన్ని తెలియజేసినప్పటికీ తన అసహనాన్ని బాధని ఇబ్బందిని మరీ చెప్పి వేడుకున్నప్పటికీ న్యాయం జరగకపోవడం దారుణం ఇది రైతు లోకం అంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రైతాంగాన్ని కనుక ఆదుకోకపోతే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం పైన ప్రత్యేకించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఆ రాష్ట్ర గవర్నర్ తమిళసై మంగళవారం మధ్యాహ్నం సంచలన వ్యాఖ్యలు చేశారు తానేమి రబ్బర్ స్టాంప్ గవర్నర్ని కాదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తమిళసై అక్కడే కేసీఆర్ సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్తో కలిసి పనిచేయడం నాకు పెద్ద సవాలని సీఎం చెప్పారని ఫైల్పై సంతకం చేయడానికి నేను రబ్బర్ స్టాంప్ కాదు అని రాజకీయాల్లో ప్రత్యర్థులు విమర్శలు చేస్తారు ఇప్పుడు గవర్నర్గా ఉన్నప్పుడు నాపై విమర్శలు వస్తున్నాయి నేను వేరే రాష్ట్రానికి మారుతాననేది వాస్తవం కాదు ఢిల్లీ వెళ్లిన వెంటనే నాపై అసత్య ప్రచారం చేశారు సీఎం గవర్నర్ కలిసి పనిచేయకపోతే ఎలా ఉంటుందో తెలంగాణను చూస్తే తెలుస్తుంది అన్నారు రామ్ మాస్ ఇమేజ్ ను ఎక్కువగా కోరుకుంటున్నాడు మాస్ కంటెంట్ ఉన్న కథలనే ఎక్కువగా ఎంచుకుంటున్నాడు అలా మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న కథనే ఎంచుకొని ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాకి ది వారియర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు తమిళ డైరెక్టర్ లింగుస్వామి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు రామ్ తన కెరియర్ లో ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో ఆయన సరసన నాయకిగా కృతి శెట్టి అక్షరా గౌడ్ కనిపించనున్నారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించారు ఈ సినిమా నుంచి బుల్లెట్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు ఈ నెల 22వ తేదీన సాయంత్రం 5:45 ఈ సినిమా నుంచి బుల్లెట్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు సాఫీగా సాగుతుందని భావించిన ఐపీఎల్ తాజా సీజన్ లోను కరోనా కలకలం చెలరేగింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఫిజియో ప్రాక్టీస్ ఫార్దర్ తో
ఆల్రౌండర్ మిచెల్ మార్షల్ కూడా కరోనా బారిన పడడం ఐపీఎల్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం మార్షల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పట్టర్ ఐసోలేషన్ లో ఉన్నాడు. అయితే రేపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ఆడవలసి ఉండగా ఈ మ్యాచ్ నిర్వహణపై సందేహాలు ముసురుకున్నాయి. వీటికి ఐపీఎల్ పాలక మండలి తెరదించింది. ఈ మ్యాచ్ జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే మ్యాచ్ వేదికను పూణే నుంచి ముంబైకి మార్చినట్లు వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలలో ముగిశాయి. ఉదయం లాభాలలో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత స్వల్ప నష్టాలు లాభాలలో కొనసాగుతూ వచ్చాయి. అయితే ట్రేడింగ్ చివరిలో అరగంటలో ఒక్కసారిగా కుప్పకూలాయి. ఐటీ, ఫైనాన్షియల్, కస్టమర్ గూడ్స్, స్టాక్లు, తీవ్ర ద్రవ్యోల్బలం మొదపరులపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 703 పాయింట్లు నష్టపోయి 56463కి పడిపోయింది. నిఫ్టీ 215 పాయింట్లు కోల్పోయి 16958 దిగజారింది. బులెటిన్ ముగించి ముందు హెడ్లైన్స్ మరోసారి. ముస్లింలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇఫ్తార్ విందు ప్రకటన, ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం. నేను రబ్బర్ స్టాంప్ గవర్నర్ని కాదు, తమిళసై సంచలన వ్యాఖ్యలు. వివాహ చిత్రంగా ది వారియర్ మూవీ ఈ నెల 22వ తేదీన బుల్లెట్ లిరికల్ సాంగ్ రిలీజ్. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన మైనర్ బాలిక బలవంతపు వ్యభిచారం కేసు పురోగతి, మరో 10 మందిని తాజాగా అరెస్టు చేసిన గుంటూరు పోలీసులు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా కలకరం, పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ వేదిక మార్పు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.